ఏమి నేరమో యేసుస్వామి వీపుపై ఈ భారం మోయలేని మ్రానునొకటి మోపినారయ్యా. ప్రపంచ మానవ చరిత్రలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణం అత్యంత కిరాతకమైనటువంటి మరణం. దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చూసినట్లయితే పిలాతు గారు చెప్తున్నటువంటి స్టేట్మెంట్ మీకోసం నేను చదవాలని ఆశపడుతున్నా. లూకా సువార్త 24వ అధ్యాయంలో పిలాతు మాట్లాడినటువంటి మాటలు చూస్తే, మీరు ఇతని మీద మోపిన నేరములలో ఒక్కటైనను నాకు కనబడలేదు, హేరోదునకు కూడా కనబడలేదు. ఇదిగో మరణమునకు తగినది ఏది ఇతడు చేయలేదు, కాబట్టి నేను అతని శిక్షించి విడుదల చేయదునని వారితో చెప్పగా, రెండోసారి పిలాతు యేసును విడుదల చేయగోరి వారితో తిరిగి మాట్లాడాను. తర్వాత మూడోసారి, మూడవ మారు అతడు ఎందుకు, ఇతడు ఏ దుష్కార్యము చేశాను, ఇతని యందు మరణమునకు తగిన నేరం ఏమీ నాకు అగుపడలేదు, గనుక ఇతని శిక్షించి విడుదల చేతును. అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీరిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచాను. ప్రియులారా, మరణానికి తగినటువంటి నేరం ఏది రుజువు కానప్పటికీ కూడా ఆయన సిలువకు అప్పగించబడ్డాడు. మానవ చరిత్రలో నేరం రుజువు కాకుండా శిక్షించబడినది, శిక్ష అమలు చేయబడినది కేవలం ఒక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలోనే. ఆయన ఏమాత్రం కూడా ఆయన మీద మోపిన నేరాల్లో ఒక్కటి కూడా రుజువు కాలేదు, కానీ ఆయనకు శిక్ష విధించారు. ఇది మానవ చరిత్రలో హేయమైనటువంటి ఘోరమైనటువంటి మరణం. ఏమి నేరమో యేసుస్వామి, ఇంతగా నా కోసం సిలువ వేయబడ్డా. పాట విందాం. స్వామి వీ
சுவாமி வீப்பு பை பாரமும்.